చేయాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. స్వాగతం. పర్యాటక ప్రాంతాల మాలిక విహారీ. గత వారం ధర్మశాలకు వెళ్లే దారిలో బైద్యనాథ్, కులువేలి, పాలంపూర్, టీ గార్డెన్స్ అందాలను మీ ముందుంచింది. ఇక ఈ వారం ఆధ్యాత్మిక గురువు దలైలామా నివాసమైన మక్లోడ్ గంజ్ వీక్షించి ఆపై శక్తి పీఠాల్లో ఒకటైన కాట్రా చూడబోతున్నాం. ఇక్కడ ఉదయాల్లో ఆనందాన్ని, అందాన్ని వర్ణించటం కవులకు సైతం కష్టతరమంటారు. అందుకే త్వరగా వెళ్ళాలి. లగేజ్ మొయటంలోనూ, కాలక్షేపంలో సమయం వృధా చేయటం నాకు అస్సలిష్టం లేదండి. పదండి, పోదాం మరి. ఈ పర్వత శ్రేణులు నయనానంద భరిత దృశ్యాలతో పాటు మన ఆరోగ్యానికి కూడా తమవంతు సాయం చేస్తున్నాయండోయ్. ఇవే వివిధ శారీరక రోగాలకి ఇక్కడ లభించే ఆయుర్వేద మూలికలు. ఇది అశ్వగంధ, బ్యాక్ పెయిన్స్కి చాలా మంచిది. ఇలాంటి ఆయుర్వేద మూలికలు ఎన్నో దొరుకుతాయి మనకి హిమాచల్ ప్రదేశ్లో. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఇక్కడ దొరికే మూలికలను గుర్చి మన పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. ఇక్కడికి విచ్చేసిన యాత్రికులకు ఆయుర్వేద మూలికల గురించి ఏమి తెలుసు అని ఏ పిచ్చి చెట్టు మొక్కలనో కాయలనో పీకి ఎండబెట్టి అమ్మేస్తారనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఆయుర్వేదంలోని సిద్ధహస్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడి నుండే తీసుకుపోతారు. పైగా ఈ మూలికలను విక్రయించే వారి కులవృత్తి ఇదే. నిర్మోహమాటంగా మన ఆరోగ్య అనారోగ్య విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుండి కావలసినవి తీసుకువెళ్లవచ్చు. ఓకే, రోస్పెటల్స్ ఐ నో. వై యు సెల్లింగ్ రోస్పెటల్స్ హియర్? జ్యూస్, ఓకే ఫైన్. బిల్గిరి లూజ్ మోషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. వేర్ యుల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్? వి గెట్ ఇట్ ఆన్ ద హిమాలయస్ చైన్స్. హిమాలయస్ చైన్స్? వి గెట్ ఇట్ ఆల్ ఇన్ ద హిమాలయస్ చైన్స్. అండ్ దేర్ వి గెట్, వి కలెక్ట్ ఇట్ అండ్ దెన్ వి షేర్. ఇప్పుడు ఆయన చూపించబోయే మెడిసిన్ కింగ్ ఆఫ్ ద మెడిసిన్స్. అండ్ దిస్ ఇస్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద వెన్ ద టెంపరేచర్ ఇస్ వెరీ హై ఇన్ ద మౌంటెన్. That time is dropped one by one in the mountain. You know, when the monkey and bear fracture, they are sick, they are fine to eat. They find it and they eat it. They jump, their bone is fractured. Okay. It smells like a cow urine, is the identity of AIDS. This is, it's come to liquid. It's a juice of stone. Juice of stone? Yeah, it's produced only the 6,000 meter height in the mountain. Okay. When the temperature is very high, in a yearly, 2 months of yearly. What is it? It's a mineral pitch. In English it's called to mineral pitch. In botanical it's called to mineral pitch, and Hindi is called to shilajit. It's smelling very oddly. How you identify of the shilajit? It smell like a cow urine. It's the identity of shilajit. Okay. Lot of people sell in the market shilajit. They burn it and they make a long thread. That is only complete burnt sugar. That is not okay. Original shilajit. Okay. They cheat the people, all people. But okay. Its identity is that. It okay. Smell like a cow urine. Is but smelling. Yeah. మనం ఇప్పుడు ప్రసిద్ధ భక్షనాథ్ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మహాశివుడు ఆరాధ్య దైవం. సకల సృష్టికి మూలమై విశ్వమంతా నిండి ఉన్న ఓంకార ప్రతిధ్వనిని ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికుడు తన హృదయాంతరాళ్లలో అనుభూతి చెందుతాడు. దక్షిణ భారతదేశంలో దేవాలయ నిర్మాణ శైలికి ఉన్న తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ
ఆలయాల్లోని విగ్రహాల పరిమాణం చాలా చిన్నగా ఉండటం గమనార్హం. బహుశా భగవంతుడి శక్తి రహస్యాలు వీటిలోనే దాగి ఉండి ఉంటాయి. ఈ ఆలయ విశేషాల్ని పూజారి గారి మాటల్లో విందాం. ముఝే బక్షనాథ్ టెంపుల్ కే బారే మే కుచ్ బతాయేంగే. 5000 104 वर्ष का इतिहास है जो शिला के ऊपर लिखा हुआ है. और ये स्वयंभू शिवलिंग है और इसके नीचे एक जल का कुंड है जो जल जो अपने आप प्राकृतिक जल है. जो आपने नीचे देखे होंगे ये सारा जल अपने आप प्राकृतिक जल निकलता है. मतलब जो ऊंचाई कटाई है वो होती है. और यहाँ प्रत्यक्षता ये है कि भगवान शंकर जी पार्वती जी के आराधना पर यहाँ प्रकट हुए थे. अच्छा. और जो उनके 108 जन्म पार्वती जी के भगवान शंकर को पाने के लिए आराधना की गई है उनमें से एक शिवलिंग. और ये फर्श पे क्या लिखा हुआ है और क्यों लिखा हुआ है? के नाम है जो आदमी डोनेशन दे जाते हैं उनके जो है नाम. कब डोनेट करे और क्या करे ये सब यहाँ की है. पर उसमें जैसे जैसे आता रहता हर साल के. पार्वती देवी तपस चेसिंदी शिवजी कोसम इकड़े शिवजी ने इकड़ के रपिंचुकुंदी. इंदाक पंतल गारु चेप्पारु कदा आ वाटर लिंगम दग्गर नुंचे वस्तुंदी. इप्पुडु नेनु अक्कडिकि वेल्तुन्नानु. ఈ ఆలయ క్రింది భాగంలో నుండి నది ప్రవహించటం ఇక్కడి విశేషం. ఈ నది ప్రవాహమే కాంగ్డా లోయలోకి తన దారిని ఏర్పరచుకుంది. సాంప్రదాయం నాగరికత ప్రతిబింబిస్తాయి. ఈ పుణ్యస్థల దర్శనాన్ని మర్చిపోకూడదంటే ఈ భోలేనాథ్ టీషర్ట్ని తప్పక కొనాల్సిందేనండి. ఇక్కడి వాతావరణం చేనేత పరిశ్రమకు దోహదం చేయటం వల్ల అనేక డిజైన్స్లో చేతితో అల్లిన అనేక డ్రెస్సులను చూడవచ్చు. టిబెటన్ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసే దుస్తులు కూడా ఎక్కువగా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ ఏదో స్పెషల్ రెస్టారెంట్ ఉందట. ఇక్కడి బ్రెడ్ ని రుచి చూసి బయలుదేరదామా? ఇంతకీ మీకు చూపించబోయే ప్రదేశం ఏంటో గెస్ చేయండి చూద్దాం. మీకు ఆ శ్రమ ఇవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదండి. మీరు చూస్తున్నది కాంగ్డా జిల్లాలోని బౌద్ధుల పుణ్యక్షేత్రమైన ధర్మశాల. కదులుతున్న ఈ చక్రాలు మనిషిలో అంతర్లీనంగా దాగిన ఆధ్యాత్మికతకు సంపూర్ణతకు చిహ్నాలు. బుద్ధుని 8-fold పాత్ను ఇక్కడి బౌద్ధులు పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో తమ జీవితాన్ని పరమానందంతో ధ్యానంతో సార్థకం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రదేశంలోనే దలైలామా నివాస స్థలమైన న్యామ్గల్ మొనాస్ట్రీ, కాలచక్ర దేవాలయాలు ఉన్నాయి. ఫలానా ప్రదేశం నుండి ఫలానా దేశం నుండి మాత్రమే ఇక్కడికి యాత్రికులు విచ్చేస్తారని చెప్పటం కాస్త కష్టమైన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రసిద్ధి చెందింది. కాశ్మీర్లోని డాల్ సరస్సును చూడ్డమేంటి అనుకుంటున్నారు కదా? అలా ఆశ్చర్యపడకండి, హిమాచల్లో కూడా ఈ పేరునే ఓ సరస్సుంది. మనం వెళ్తున్న డాల్ లేక్ మార్గం ఇదేనండి. వావ్, ఇంత పెద్ద సరస్సును చూడటం ఇదే మొదటిసారి.
దాదాపు 6000 అడుగుల పైనున్న మనం. ఈ లేక్ ఇక్కడుంది. సరస్సులు ప్రతిబింబించే కొండలను, నింగిలోని మబ్బులను మింగేత్తావని నీటి ఉపరితలానికి విచ్చేసే చేపల గుంపులు ఈ సరస్సులో ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. నిశ్చల నీళ్లతో, చల్లటి గాలితో పరిసరాలను నింపే ఈ సరస్సు తన అందచందాలతో యాత్రికులను ఆనందపరుస్తుంది. ఆప్ కహాన్ సే ఆయే హో? పఠాన్కోట్. ఎంజాయ్ కర్ రహే హో? మనం ఇప్పుడు కాత్రాకు వెళ్తున్నాం. అక్కడ వైష్ణోదేవి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మన ప్రయాణం కాత్రా వైపు. మనం ప్రయాణిస్తున్న ఈ హైవే పంజాబ్ను హిమాచల్ ప్రదేశ్తో కలుపుతుంది. హిమాచల్ ప్రదేశ్ ప్లస్ పంజాబ్ దారి ఇదే. కాత్రాకు తీసుకుపోయే ఈ మార్గం కాస్త పెద్దదే అని చెప్పాలండి. కొండల మధ్య ప్రయాణం కావటం చేత కాస్త జాగ్రత్త పాటించాల్సిన అవసరం కూడా ఉంది. జమ్మూలోకి ప్రవేశించే మార్గం కావటం చేత ఎక్కువగా చెక్పోస్టుల దగ్గర ఆగవలసి ఉంటుంది. అంచేత ట్రాఫిక్ ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు మరి. ఇది తుత్తు అంట స్వీట్గా ఉంది. దానిమీద మసాలా కూడా ఉంది. ఖట్టామిట. జమ్మూకి చేరుకున్నాం కానీ టైర్లో కొంచెం గాలిపోయింది. వాళ్ళు కొట్టించుకుంటున్నారు. కొండ చర్యల మధ్య మార్గం అవ్వటం చేత రోడ్డుపై చిన్న చిన్న రాళ్లు ఎక్కువగా ఉంటాయి. అంచేత మన విహారీ వెహికల్ పంక్చర్ అవడం జరిగిందండి. కాసేపు బయట గాలిని పీల్చుకుందామా మరి. టైర్ పంక్చర్ అయింది కదా, లారీ మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బాయ్. Tire is ready, let us go. Everything is fine, let's start. రాత్రంతా వెహికల్లో అలా రోడ్డు మీద మంచు కొండల మధ్య నిశ్శబ్ద రాత్రిలో గడిపే ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఓ అడ్వెంచర్లా మారిపోయింది నాకు. గత 3 రోజులుగా వాహనాలు ఇలాగే ఆగిపోయాయట. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయింది. మనం వెళ్లాలంటే మినిమం 1-2 అవర్స్ ఎట్లాగైనా పడతాయి. ట్రాఫిక్ జామ్ ఉంది, హార్న్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. నాకేం తోచక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇట్స్ ఆల్రెడీ 8. చూడదగిన ప్రదేశాలు కాత్రా, వైష్ణోదేవి, అఘార్ జిత్తో. శ్రీమాతా వైష్ణోదేవి భక్తుడైన బాబా జిత్తో క్షేత్రం కాత్రాకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఘార్ జిత్తోలో ఉంది. శివఖోరి దాదాపు 1 కిలోమీటర్ పొడవున్న ఈ గుహలో 4 అడుగుల ఎత్తున్న శివలింగం సహజంగా ఏర్పడి ఉంది. ప్రయాణం చేసి చాలా అలసిపోయానండి. మన విహారీ టీంకి ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ హోటల్లో బస చేసిన తర్వాత మన ప్రయాణం తిరిగి కొనసాగిద్దాం.
వీరందించే విందు, రూమ్ సర్వీస్, అడిషనల్ ఫెసిలిటీస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రయాణంలోని అలసట్ను అస్సలు తెలియకుండా చేసిన ఈ హోటల్ను విడిచిపెట్టి వెళ్ళటానికి మనస్సు అస్సలు ఒప్పుకోవటం లేదండి. జమ్మూకి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట పర్వతాల పాదాల దగ్గర ఉంది ఈ కాత్రా పట్టణం. ప్రతి ఏటా అనేక ప్రదేశాల నుండి ఇక్కడికి 50 లక్షలకు పైగా యాత్రికులు విచ్చేస్తుంటారు. దాదాపు 5200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం దేశంలోని పవిత్ర ఆలయాలన్నిటికీ తలమానికంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ప్రత్యేక వసతులు కూడా ఉన్నాయి. పోనీల మీద స్వారీ చేస్తూ కానీ, పల్లకీలో కూర్చుని కానీ పరిసరాల్లోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆలయం వద్దకు వెళ్లవచ్చు. ఈ పల్లకీ బోయిలకు ఆలయ కమిటీ వారే ప్రత్యేకమైన గుర్తింపు కార్డులను అందజేస్తారు. ప్రతి పల్లకీను 4 మోస్తారు. అందుకుగాను ఒక్కొక్కరు 400 చొప్పున 4 1600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.